हाई फ्रेंड्स वेलकम बैक टू माय चैनल अंदर की नमस्कार अंडी अदे फ्लाईओवर चूपिस्तुन्नानुकुंटुन्नारा अला कादंडी मेमु वीआर मॉल वेल्तुन्नामन्नमाट लास्ट इयर पोंगल की मेमु सिनिमा केल्लामु दानि तर्वात इप्पुडु मल्ला पोंगल की सिनिमा केल्तुन्नामु अदी विजय सिनिमा उंदी कदा मास्टर तमिळ्लो वेल्तुन्नामन्नमाट ఇదైతే మన బిఆర్ మాల్ వచ్చేసింది చూడండి 1 ఇయర్ అయిపోయింది మేము సినిమాలకు వెళ్ళి మేమంటే మేము కాదు అందరూ అంతే అనుకోండి కాకపోతే బయట కూడా కొంచెం ప్రికాషన్స్ థియేటర్ లో కూడా మనకు థియేటర్ లో వెళ్ళే ముందు మనందరికీ వచ్చి అక్కడ శానిటైజ్ చేసేది టెంపరేచర్ చెక్ చేసేది అన్ని చేస్తున్నారు అన్నమాట బాగానే ఉంది సేఫ్టీ ప్రికాషన్స్ అయితే మాత్రం ఇప్పుడు థియేటర్ లోపల చూపిస్తాను ఎలా చేశారు వాళ్ళు అనేసి చూస్తున్నారు కదా ఒక దానికి మాత్రం వదిలేశారు అట్లా కట్టేసి అంటే 1 సీట్ 9 11 అలా ఇస్తున్నారు అన్నమాట సీట్ మధ్యలో 10 వదిలేశారు మాకైతే PXL లో దొరికింది అన్నమాట టికెట్ మేమైతే PXL లో ఈ సినిమాని చూసి ఎంజాయ్ చేసేసాము మీకు కూడా ఊరికే ఒక గ్లాన్స్ చూపిద్దాము అనేసి చూపిస్తున్నాను అంతే అండి ఇంకేం లేదు మేము థియేటర్ లో కూడా 2 అవర్స్ 3 అవర్స్ అసలు మాస్క్ ఏ తీయలేదు అలాగే పెట్టుకొని ఉన్నాం అన్నమాట ప్రికాషన్స్ అని చెప్పేసి మీకు అసలు విషయం చెప్పలేదు కదా మార్నింగ్ 7:00 దొరికిందండి మాకు టికెట్లు సినిమా అయితే 7:00 కాదు 7:30 కి స్టార్ట్ చేశారు ఈ సేఫ్టీ ప్రికాషన్స్ అన్ని చూసుకొని అందరూ థియేటర్ లోకి వచ్చి కూర్చోని లోపు లేట్ అవుతుంది కదా హాఫ్ an hour మాకైతే యాడ్ చేశారు అన్నమాట ఇక్కడైతే నేను బయటికి వచ్చి చాయ్ కింగ్స్ లో టీ తాగుతున్నానండి నేను విఆర్ మాల్ కి వస్తే కంపల్సరీగా చాయ్ కింగ్స్ లో టీ తాగుతాను జింజర్ టీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడైతే మ్యాక్స్ కి ఊర్కి అట్లా చూసి వెళ్దాము అని చెప్పేసి వచ్చాం అన్నమాట వరుణ్ కైతే బయట ఆఫర్ అనే वरुण की ट्रैक्स इद्दाम बट अंत सैटिस्फाई लेदु वरुण साइज असल लेवु चाला ट्राई चेसामु बट वरुण साइज दोरकलेदन्नमाट अंदुवल्ल अला चूसेसी तनुज एदो टी शर्ट तीसुकुंदी अंदुके इंक अन्नी मेमु अला चूसेसी वच्चेसामन्नमाट अंते अंडी ऊरिके अट्ला वेल्लां कदा ओक ग्लान्स चूसेसि वद्दामु विंडो षापिंग अयिना चेद्दामु अनि चेप्पेसि वेल्लि चूस्तुन्नामु अदे सैजुलु पेट्टि चूस्तुन्नामु उंटे वरुण कंटे चिन्न सैज अयिना उंटुंदि लेदा वरुण कंटे पेद्द सैज अयिना उंटुंदन्नमाट अदि प्राब्लम अयिपोयिंदि नेनु अदे चेप्तुन्नानु वरुण की बागा सैक्लिंग चेसि हैट् पेरुगु वरुण अनि चेप्पेसि ఇప్పుడైతే మేము బయట మీకు ఒకసారి విండో షాపింగ్ లాగా అన్ని చూపిద్దాం అని చెప్పేసి ఇది FBB అన్ని ఉంది కదా మన మాల్ లో అన్ని షాప్స్ ఉంటాయి కదా అందువల్ల జస్ట్ ఊర్కే ఒక గ్లాన్స్ బయట నుంచే అండి అన్ని షాప్స్ కి వెళ్ళలేదు మేము మార్నింగ్ 10:30 కి మన మూవీ అయిపోయి బయటికి వచ్చిన వల్ల అప్పటికైతే జనాలు ఎవ్వరు లేరు ప్రశాంతంగా ఉన్నింది ఎక్కడో ఒకళ్ళు ఇద్దరు మాత్రమే ఉన్నారన్నమాట హ్యాపీగా అట్లా విండో షాపింగ్ చేసుకొని అంటే బయట నుంచే అన్ని ఒకసారి చూసేసుకొని మేమైతే ఇంటికి వచ్చేసాము వచ్చే ముందైతే మేము స్పార్క్ కూడా వెళ్ళామండి ఇప్పుడు మినీ సో అండి మినీ సోలో అయితే మేమైతే నాకు మొబైల్ కి ఇయర్ ఫోన్స్ లేదు అందువల్ల నేను ఇయర్ ఫోన్స్ తీసుకుందామని మినీ సోకి వెళ్ళాను తర్వాత వచ్చి ఇక్కడ ఒకసారి మీకు అన్ని గ్లాన్స్ చూపిద్దామని చెప్పి చూపిస్తున్నాను చూస్తున్నారు కదా మినీ సో ఇక్కడ ప్రొడక్ట్స్ కూడా చాలా బాగుంటాయి అన్నమాట మాక్సిమం నేను ఇక్కడే కొనుక్కుంటూ ఉంటాను ఇదొచ్చి లిప్ గ్లాస్ అండి సరే నాకైతే షేడ్ ఒకటి రెడ్ కలర్ షేడ్ ఒకటి వచ్చి పింక్ కలర్ షేడ్ అన్నమాట సరే ట్రై చేద్దాం అని చెప్పి ఊర్కే నేను అప్లై చేసి చూసాను టెస్టర్ తో బాగా అనిపిస్తుంది అన్నమాట నాకు అది బాగా నచ్చిపోయింది లాస్ట్ టైం కూడా నేను మినీ సోలోనే లిప్ గ్లాస్ యూస్ చేశాను ఇప్పుడైతే మేము అది తీసుకొనేసి వచ్చేసాం అన్నమాట మేము ఆ విండో షాపింగ్ ఏ చేసాము కానీ అంటే ఎంత విండో షాపింగ్ చేసినా ఏం కొనకుండా అయితే రాలేం కదండి పిల్లల్ని పెట్టుకొని అందువల్ల ఏమేం తీసుకున్నాము అనేది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఎందుకంటే ఇదే చాలా లెంతీ అయిపోయింది దీంట్లోనే చూపించేద్దాం అనుకున్నాను కానీ కుదరట్లేదండి చాలా లెంతీగా ఉంది ఇదైతే వాయా అన్నమాట అక్కడ వాయా కూడా ఆఫర్ లో ఉంది అది చూపిస్తున్నాడు ఇక్కడ వచ్చి కింద గ్రౌండ్ ఫ్లోర్ లో ఒక కానం పొంగల్ కదా ఒక ఎద్దుని పెట్టున్నారు అన్నమాట అక్కడ ఇప్పుడైతే మనం స్పార్ లో ఎంటర్ అయిపోయాము స్పార్ లోనే అండి చాలా టైం తీసుకుంది మాకైతే జస్ట్ చాలా ఉంది కదా కింద పైన అంతా ఏం లేదు తీసుకున్నది తక్కువైనా కూడా అందరూ వచ్చి వరుణ్ అది చూడాలి ఇది చూడాలి అని చెప్పి ప్రతి సెక్షన్ కి తీసుకొని వెళ్ళి చూసి మేమైతే ఏం తీసుకోలేదు కానీ తక్కువగానే తీసుకున్నాము బట్ ఇవి ఉంటాయి కదా పిల్లలు కదా అది ఇది చూడాలి అని చెప్పేసి తీసుకొని వెళ్ళారు అందుకని ఊరికి అట్లా గ్లాన్స్ కి వెళ్ళేసి వచ్చేసాము ఇక్కడ ఏంటంటే ప్రతిసారి వరుణ్ కి ఆ స్పార్ అంటే ఏమంత ఇష్టమో నాకైతే తెలియదండి వెళ్ళిన ప్రతిసారి అమ్మ స్పార్కి పోతాం అమ్మ స్పార్కి పోతాం అంటారు ఇక్కడైతే ఆ ఇప్పుడు నేను చూపిస్తున్నా కదా ఆ ట్రైల్ అయితే చాలా తక్కువ కాస్ట్ లోనే ఉన్నాయన్నమాట ఈ బౌల్ అయితే తక్కువ కాస్ట్ కాదండి ఈ ట్రైల్ మాత్రం కొద్దిగా కాస్ట్ తక్కువగానే ఉన్నాయి
సరే సర్వింగ్ కి దేనికైనా యూస్ అవుద్దా అని చెప్పి చెక్ చేస్తున్నాను నేను. తర్వాత ఇక్కడికి వచ్చేసాను. ఈ వుడెన్ లాడల్స్ అవన్నీ ఉన్నాయి కదా, వాటి దగ్గరికి వచ్చాను అన్నమాట. జస్ట్ ఊరికే ఒక గ్లాన్స్ మీకు కూడా చూపిద్దామని అంతే అండి, ఇంకేం లేదు. ఇది వచ్చి యోగర్ట్, దీంట్లో బ్లూబెర్రీ చాలా బాగుంటుంది, మీరు కూడా ఒకసారి టేస్ట్ చేయండి కావాలంటే. ఇక్కడైతే డోర్ కర్టన్స్ అన్నమాట, అయితే ఇది క్వాలిటీ బాగానే ఉందండి. ఇక్కడ వచ్చి లంచ్ బాక్సులు సెక్షను, అలా వన్ బై వన్ చూసుకుంటూ వెళ్తున్నాము అంతే అండి. డబ్బాలు ఇవి కూడా లోపల స్టీల్గా ఉన్నాయండి. ఇప్పుడైతే పైకి వెళ్తున్నాము, పైన సెక్షన్ ఈజీ బై ఉంటుంది కదా, అక్కడ క్లాత్ కూడా బాగుంటుంది, మనకు రీజనబుల్ కాస్ట్కి వస్తుంది అన్నమాట ప్రైజెస్ అయితే. అందుకని ఇప్పుడు మేమైతే పైకి వెళ్తున్నాము అన్నమాట. పిల్లలు చేతికి ఇచ్చానండి మొబైల్, అందువల్ల వీడియో తీస్తూనే ఉన్నారు అప్పుడప్పుడు. ఇది వచ్చి గ్రాండ్ మాస్ పిక్కిల్ అని చెప్పేసి పెట్టున్నారు. లాస్ట్ టైం వరుణ్ ఈ దీంట్లో వచ్చి మామిడికాయ పచ్చడి తెచ్చున్నాడండి, చాలా టేస్టీగా ఉన్నింది, అందుకని వరుణ్ ఈసారి కూడా నాకు కొని మమ్మీ అని చెప్పాడు. సరే మీకు కూడా ఒకసారి గ్లాన్స్ అన్నీ చూపించేద్దామని చెప్పి చూపిస్తున్నాను అనమాట. 100 grams వచ్చి దాని మీద ఉండే కాస్ట్ వచ్చి 100 grams కాస్ట్ అనమాట. మనం ఏదైనా 100 grams తీసుకోవాలి. బిట్టర్ గార్డ్ ఇలాగ చాలా రకాల పిక్కిల్స్ ఉన్నాయి. నేనైతే 2 రకాల పిక్కిల్స్ టేస్ట్ చేశానండి, నాకైతే పుల్లగా అనిపించింది అనమాట. మామిడికాయ స్పైసీనెస్సే లేదు, మీకు తెలిసిన విషయమే కదా నేను కొద్దిగా స్పైసీనెస్ ఇష్టపడతానని చెప్పేసి. అందువల్ల నేనైతే ఈ 2 టేస్ట్ చేశాక నేను పిక్కిల్స్ అయితే తీసుకోలేదు. అక్కడ పొళ్ళు కూడా ఉన్నాయన్నమాట, ఇడ్లీ పొడి ఒకటి, ఇంకా నల్లకారం అని చెప్పేసి ఆంధ్రాలో ఫేమస్ కదా నల్లకారము, నేను వీలున్నప్పుడు దాని రెసిపీ కూడా మీకు చూపిస్తాను. నేను నల్లకారం కొద్దిగా తీసుకున్నాను ఒక 100 grams. తర్వాత వచ్చి ఇడ్లీ పొడి తీసుకున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి స్పైసెస్ సెక్షన్ అనమాట, అది ఊరికి ఒక గ్లాన్స్ మీకు చూపించేశాను. స్పార్ అయింది, స్పార్ ముందర ఇవి ఉన్నిందండి, ఫెస్టివ్ పాపప్ అని చెప్పేసి చిన్న స్టాల్స్ పెట్టుకో ఉన్నారు, అక్కడ కూడా ఒకసారి వెళ్ళి చూద్దాము అని చెప్పేసి ఊరికి చూసేసి వస్తున్నామన్నమాట. చూస్తున్నారు కదా, ఇక్కడ వచ్చి వైట్ మెటల్, ఇంకా వచ్చి ఈ చైన్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ అన్ని కాస్ట్ కూడా రీజనబుల్గానే ఉన్నాయండి. ఒక్క చైన్ అయితే మనం నార్మల్ సిల్వర్ చైన్ ఒకటి తీసుకొని విత్ $100 అంట. అయితే అన్ని కలెక్షన్ అంతా మాత్రం చాలా బాగుందన్నమాట, కొద్దిగా డిఫరెంట్గానే ఉంది. ఇక్కడ బ్యాంగిల్స్ కూడా పెట్టారు, బ్యాంగిల్స్ షాపు చిన్న స్టాల్ లాగా, బ్యాంగిల్స్ కూడా బాగున్నాయి. బట్ అయితే మేమేం తెలియదు, ఊరికే చూపిస్తున్నాను మీ అందరికీ. నెక్స్ట్ స్టాల్ వచ్చి కలర్స్ వేసుకుంటారు కదండి తలకి, అది ప్లస్ బ్లాక్ జీరా పౌడర్ అంట, అది కూడా ఉంది అక్కడ. తర్వాత నూనెలు కూడా ఉన్నాయి. ఇవి వచ్చి శారీస్ అండి, కాశ్మీరీ శారీస్ అంట. నేను చూపిస్తున్న కదా ఐల్లో సరే అయితే బాగా నచ్చింది, వాళ్ళు వచ్చి 50% ఆఫర్ దాకా ఇస్తున్నారు. బట్ అయితే తీలేదు, ఊరికే చూసేసి వచ్చానమాట. మనం శారీస్ తక్కువ కడతాం కదా, మీకు తెలిసిన విషయమే. ఇప్పుడు వచ్చి టాప్స్ అనమాట, ఇది టాప్స్ సెక్షను. ఇది ఇక్కడ వచ్చి చాలా టాప్స్ ఉన్నాయి, అన్ని అకోబా అండి, అకోబా ప్యాటర్న్సే ఎక్కువ ఉన్నాయన్నమాట ఈ షాప్లో అయితే. ఇక్కడైతే ఆల్మోస్ట్ ఎక్కువ బ్లాక్ వైట్ కలెక్షన్ ఉన్నాయి, తర్వాత కలర్స్ కూడా ఉన్నాయి కానీ లిమిటెడ్లో ఉన్నాయన్నమాట. నెక్స్ట్ అయితే శారీస్ సెక్షన్, ఇక్కడ వచ్చి ఈ శారీస్ వచ్చి ఇది చైనాత శారీస్ అన్నారండి, బట్ అయితే మేము వెళ్ళి చూడలేదు, ఊరికి దూరం నుంచి మీకు చూపించేస్తున్నాం అంతే. ఇది వచ్చి స్లిప్పర్స్ అనమాట, ఇక్కడ వచ్చి కలంకారీ క్లాత్లతో చెప్పులు అలా ఉంటాయి కదా, అవి ఇక్కడ ఉన్నాయి. ఈ సెక్షన్ అంతా అలాగే ఉన్నాయి, కొద్దిగా ఎంబ్రాయిడరీ అలా వచ్చున్నాయన్నమాట. నార్త్ సైడ్ వాళ్ళ స్లిప్పర్స్ లాగా ఉన్నాయి. ఇంకా మా షాపింగ్ హాల్ అయితే అయిపోయిందండి, ఇప్పుడు మేము ఇంటికి రిటర్న్ అయిపోతున్నాం అనమాట. ఊరికే అట్లా చూసినట్లే ఉన్నింది కానీ టైం చాలా టేకింగ్ అయిపోయిందండి, ఇప్పటికే లేట్ అయిపోయింది, అందువల్ల మేమైతే ఇంటికి బయలుదేరుతున్నాము. మీకైతే నేను చూపించిన ఈ వీడియో, ఈ మాల్ అంతా మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి. ఈ వీడియో నచ్చితే మర్చిపోకుండా ప్లీజ్ ఒక్కసారి నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్ని అయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం, అంతవరకు బాయ్.